బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఈ రోజు జరగబోయేది చూస్తే చాలా రసవత్రంగానే మారుతుంది. అది ఏంటి అంటే ఇంటి సభ్యులందరినీ కూడా బిగ్ బాస్ పరిగెట్టించాడు. అయితే పైనుంచి డిస్కులు పడుతుంటాయి. డిస్కులు పడుతున్న సమయంలో ఇంటి సభ్యులందరూ కూడా ఆ డిస్కుల్ని పట్టుకోవాలి. ఎవరైతే ఎక్కువ డిస్కులు పట్టుకుంటారో వాళ్ళు నెక్స్ట్ టైం బజర్ మోగేసరికి మళ్ళీ డిస్కులు పట్టుకోవడానికి రెడీగా ఉంటారు. ఒకవేళ కనుక ఎవరికైతే ఆ ఒక ఫస్ట్ బజర్ లో డిస్కులు తక్కువ ఉంటాయో ఆ వాళ్ళు గేమ్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే బిగ్ బాస్ సీజన్ 3లో వితిక అలాగే బావ మాస్టర్ మధ్య రిక్షా ఎపిసోడ్ జరిగే ముందు ఇంటి సభ్యులందరూ కూడా ఈ టాస్క్ పెట్టాడు. అయితే బిగ్ బాస్ లాస్ట్ టైం పెట్టిన టాస్క్ లో ఎలిమినేషన్ నుంచి ఒకళ్ళు సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి వితిక గెలవడంతో వితికను నామినేషన్స్ నుంచి సేవ్ చేశాడు. మరి ఈసారి కూడా నామినేషన్స్ నుంచి సేవ్ చేయొచ్చు అనే అవకాశం ఇచ్చాడా లేకపోతే కేవలం టాస్క్ లో భాగమా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా పొద్దున వీళ్ళందరూ పట్టేస్తారు కానీ ఇక తర్వాత భోంచేసేటప్పుడు నిద్రపోయేటప్పుడు అంతా కూడా వీళ్ళకి ఆరు బయటే కాబట్టి డిస్కులు పడే విషయంలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాలి. ఇక దీనిలో మళ్ళీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అడ్జస్ట్లు చేసుకోవటం, నీ డిస్కులు నాకు ఇవ్వు నా డిస్కులు నీవు తీసుకో అని చెప్తూ ఉండటం, ఇట్లా చాలా రకాల గిమ్మిక్కులు కూడా జరుగుతుంటాయి. ఏది ఏమైనా అప్పటికీ బిగ్ బాస్ లో మొదటి వారం నుంచే కొద్దిగా స్పీడ్ పెట్టడంతో ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పుకోవచ్చు.